ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కంగ్రాచులేషన్స్. థాంక్యూ. లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూలో చెప్పుకున్నాం మళ్ళీ మనం సక్సెస్ మీట్ లో మీట్ అవుదాం అని చెప్పి. సో అనుకున్నట్టే సక్సెస్ మీట్ అసలు ఇంత వేడిలో కూడా ఎంత చల్ల చల్లగా అనిపిస్తుందో కదా. ఈ సార్ అర్జున్ సార్ మీతో స్టార్ట్ చేద్దాం. సో అసలు ఈ ప్రాజెక్ట్ లోకి మీ ఎంట్రీ ఎలా జరిగింది, ఎందుకంటే సెకండ్ ఫిల్మ్ కాబట్టి. సో మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీ ఒపీనియన్ ఎలా అనిపించింది, అప్రోచ్ అయిన వెంటనే ఓకే చేసేసారా ఎలా? లేదు, ముందు ఈయన కాంబినేషన్ చెప్పారు. నాకు ఎప్పుడు కాంబినేషన్ చేయడం కొంచెం ఇష్టం. సో ఫస్ట్ సరే కథ విందాం ముందు అని కథ విన్నాను. కథ వింటే చాలా బాగా నచ్చింది. అంటే మెయిన్ స్క్రీన్ ప్లే, స్క్రీన్ ప్లేలో చాలా ట్విస్ట్స్ ఉన్నాయి. ఆల్రెడీ అందరూ సినిమా చూశారు ఇప్పుడు. సో ట్విస్ట్ చాలా ఉండేది. అంటే మన మైండ్లో ఒకటి వచ్చింది, కథ చెప్పినట్టు అలాగే సినిమా తీస్తే చాలా బాగుంటుంది కదా అని చెప్పి తర్వాత ఈయన వచ్చి ఆయన్ని సెలెక్ట్ చేశాడు. సో ఆ ఒక నమ్మకం నాకు ఈయన కరెక్ట్గానే సెలెక్ట్ చేసి ఉంటాడు అని అలాగే నేను ఈ ప్రాజెక్ట్లో వచ్చాను. మేము అనుకున్న దానికన్నా ఎక్కువగా ఆయన బాగా ప్రజెంట్ సినిమా చేశాడు. సో ఇట్స్ వండర్ఫుల్ టుడే. కాదు సార్, మీకు అంటే సినిమా చూస్తున్నంతసేపు మా అందరికీ నెక్స్ట్ ఏమవుతుంది అని ఒక క్యూరియాసిటీ ఉండింది. మీకు ఆయన నెరేట్ చేసినప్పుడు కూడా అలాగే అనిపించింది అంతే ఇంట్రెస్టింగ్. అవునవును, అదేనే. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని మనకు తెలియదు. అదే కదా, అదే స్క్రీన్ ప్లే. సో చాలా ఇందులో మైండ్ గేమ్ చాలా ఉంది, డైరెక్టర్ మైండ్ గేమ్ చాలా ఉంది. సో అలా చేశాడు మమ్మల్ని కూడా కొంచెం స్టార్టింగ్ లో. బీచ్ రోడ్ బ్యాటల్ టు కంట్రోల్ రూమ్ స్పాట్ లో ఉన్నాను. సిఆర్పిసి సస్పెక్ట్ లా ఉంది, కొంచెం ఫోర్సులు పంపించండి. మీకు ఏంటంటే ఎప్పుడు మీరు సోలోగా డిఫరెంట్ స్టోరీస్ని చూస్ చేసుకుంటారు, బట్ ఫస్ట్ టైం మన అర్జున్ సార్తో వర్క్ చేయడం ఎంత సీనియర్తో ఎలా అనిపించింది? టెన్షన్ అయిందా లేకపోతే? Whether he'll be able to accept me as a co-star in the movie. I had all these doubts. The moment I met him, the moment he listened to the story, the way he received the story, everything made me very comfortable with him. And without Arjun sir's presence in the movie, this movie wouldn't have reached these heights actually. His personal charisma. No, basically he's very, very humble. Very humble. So and I talk to a wonderful truth, guy. You know. Yeah. So I'm talking the truth. He's a very, because of his personal charisma and the stylish acting, this characterization of Karthikeyan has really lifted up, and that helped the movie's success. And my sincere thanks to this sir. I've been thanking him continuously in all the movie stages. So, hit combination malli repeat avacha? Yeah, it will continue in future. Yeah, definitely, wherever possible, yes. Kachithanga sequel kuda cheyachu sir. First of all, okati cinema baga hit ayipoyindi. Inkokati ayina baga nachadu. సో రెండు ఉంది కదా, గ్యారంటీ. ఎప్పుడు సూపర్ సార్. అసలు మిమ్మల్ని మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. అసలు ఆ డైరెక్షన్ షార్ట్ బై షార్ట్ మాకే చూస్తున్నంతసేపు మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం అసలు కొంచెం కూడా ఐసీలు అనకుండా చూస్తామని. అలా ఎలా సార్ అసలు అంత బాండెడ్ స్క్రిప్ట్తో అనుకున్నట్టుగానే దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారు, ఎలా అనిపిస్తుంది మీ ఫిల్మ్ చూస్తున్నప్పుడు? But I personally feel whatever said and done, however good the script is, if the
artists are not able to, like, you know, present it in such a way on screen, it definitely wouldn't reach out to the audience. Vijay Antony was able to play his part perfectly, and Arjun sir was able to take it to a different level altogether. Everybody who came out, they were, like, you know, completely awestruck with the way he had done it. He doesn't have any, like, you know, family or any background in the story as such, but still that Karthikeyan character stood out so much because of him. And so many people who saw the film, they said, like, you know, Ashima was able to show so much fear, and, like, you know, like, you know, she the way she was able to pull off those scenes. So I personally feel it is all the total, you know, like, collaboration of all these things that made the screenplay work. So whatever is there in the paper definitely comes through the actors, and because they have done it in such a, you know, like, a tremendous way, it has actually worked big time for us. Prabhakar, control room ku surrender ayyadu. Prabhakar, intelligent. Manu em aalochistunnam, etu pakka nunchi ye samasya vastundo adaniki baaga telusu. He is highly delusional. అతను చెప్తున్న విషయాలన్నీ ఊహించుకొని చెప్తున్నవి. మీకు విజయ్ సార్ ఆల్రెడీ తెలుసు, అండ్ ఆషిమా కొత్తగా అంటే న్యూ కాబట్టి మీరు డైరెక్షన్ చేయడం ఈజీ అంది, బట్ వాట్ అబౌట్ అర్జున్ సార్? అర్జున్ సార్తో ఉన్నప్పుడు మీరు టెన్షన్ పడ్డారా? చాలా టార్చర్ చేశాను, నేను బాగా టార్చర్ చేశాను. ప్రతిది అడిగి ఇదెందుకు అదెందుకు ఇదెందుకు అయ్యో బాబో ఏంటయ్యా ఇన్ని సినిమాలో పెట్టేశాను ఎలా చేసేది అని చాలా పాపం కష్టపడ్డాను. ఐ డోంట్ థింక్ I can be this comfortable with any other big stars. He kept me really comfortable. Whatever he's saying, he's just pulling my leg. But truth is, I was very comfortable around him. Every time he says something or anything, I just go give him a hug, and then I say, like, let's do it, sir. And then, like, he'll be, like, you know, very sweet. So that is how it has been. His heart melts very quickly. Yeah. You learn from him. But the thing is, when he's actually, like, you know, pulling it out, you know, as seen, you can't thank him enough right there in that spot. You be it, like, you know, a single shot where he has to walk and come and stand in a, you know, like, place, he will perform it in such a way that you know that your film is going to a different height altogether. So I was, like, completely awestruck. I literally fell in love with him, I should say, while we were doing that film. So that is how it happened. So he didn't intimidate me, I should say. So Ashima, తెలుగులో ఇది థర్డ్ ఫిలిం కదా, బట్ తమిళ్లో ఇది ఫస్ట్ ఫిలిం అండ్ బిగ్గెస్ట్ ఫిలిం, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నేను అదిరిపోయింది. అదిరిపోయాను. యా, నేను అదిరిపోయాను. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ వాట్ ఐ హావ్ బీన్ స్ట్రగ్లింగ్ టు డూ ఆల్ దిస్ ఇయర్స్. థ్యాంక్స్ టు ఆండ్రూ అండ్ విజయాని సార్ అండ్ అర్జున్ సార్. టుడే వీఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్ దట్ కేమ్ బికాస్ ఆఫ్ దెమ్. మై డ్రీమ్స్ ఆర్ ఆల్సో గెటింగ్ ఫుల్ఫిల్డ్. లైక్ I always wanted to be an actor. That is the reason I moved down from Australia to India. And, you know, getting overwhelming response from all the fans, and not just from India. I'm getting messages from people that are in Malaysia, and they're in US, and they're in Dubai, and they're congratulating me that, oh, we saw the movie, we loved the movie, your acting was great, you know, that kind of response I'm getting. So, you know, all the thanks I can only give to Andrew and Vijayani sir and Arjun sir and our producers, that they made our movie go global. It is no longer just, you know, story that is seen by people in India. It's been directed so well. I have no words to explain how I'm feeling. I can't tell you how grateful I am that finally, you know, I'm able to reach the point that I wanted to be at. And this is not the end of it, this is just the start. Like, I want to do more such characters that, you know, recognition as an actor instead of just a pretty face. And I'm very happy that I got to work with these extraordinary actors and learn from them. I couldn't have asked for a better script than Andrew and a better director, you know. Yes, Andrew, thank you so much. If it wasn't for him, I don't think heroines these days are getting that much opportunity, you know, to showcase a character and to carry on and show their acting, that they are also good actors. It is only because of him and the space he provided me, but and the guidance. Hard work and dedication too. Yeah, definitely, yeah. We need to act. The man who made everything possible is sitting silently, you ask him questions. Okay? Yes, yes. He is the one who chose the director. He's the one who chose the me.
స్టోరీ. హీఈస్ ద వన్ హూ చోజ్ ద హీరోయిన్. మ్యూజిక్ డైరెక్టర్ అందరినీ ఈయనే చేశాడు. Ela and pinch in the ante first time I animate the confident ah lepothe script me the confident ah so ela idu work out ayindi the way he told me the story you know he was very confident about the story whenever you ask me he will tell the story with the dialogue he will not forget anything he was very confident and I am his classmate we both are friends and he's a very talented director I wanted to do this film for the reason that it is good the story is really good. And finally, after the release of the movie, I understood that I have done a very good job and I have introduced a very good, well, in a sort of the intro, talented, well-making director, world-class director. Super. I agree. Kadante, subject anukunnappudu meeru okay annaru, but Arjun sir ne correct endukante, without Arjun sir, seriously I'm telling, అసలు ఇంకొకరు ఇమాజిన్ చేయలేదు. అర్జున్ సార్ లేరు అంటే ఆప్షన్ లేదు. కానీ అర్జున్ సార్ అని కరెక్ట్ గా మీరు చూస్ చేశారు. అది యాక్చువల్లీ దట్ ఈస్ ద డిసిషన్ ఆఫ్ ఆండ్రూ. హీ వాంటెడ్ టు కాస్ట్ అర్జున్ సార్ దేర్ అండ్ ఐ ఆల్సో డెఫినెట్లీ ఆఫ్టర్ టెలింగ్ దట్ అండర్స్టూడ్ దట్ అండ్ అక్సెప్టెడ్ దట్ సార్ ఓన్లీ హ్యాస్ టు యాక్ట్ ఇన్ ద క్యారెక్టర్ అండ్ ఐ నెవర్ బిలీవ్ దట్ ఐ విల్ బి ఏబుల్ టు రీచ్ హిమ్ వెరీ ఈజీలీ అండ్ హీ విల్ బి అక్సెప్టింగ్ దట్ వెరీ సింప్లీ. హీ ఈస్ వెరీ సింపుల్ అండ్ హంబుల్ పర్సన్ and after listening to the story immediately he say told okay. Some people will take their own time and he told okay and immediately in that story he asked me 5-6 important doubts to the director and that showed me that how much involvement he gave when he was listening to the story and everything happened in a big time. Kani Arjun sir meer chaala police officer characters chesaru but idi koncham different anipinchindi naaku ante eppudu undi meer cheppindi correct chaala cinemalu okay lanti characters chestuntam but adi presentation adi differs ippudu eena oka rakamga oka aa character ni portray chestuntadu mind lo ప్రజెంట్ చేస్తాడు. ఇంకొక డైరెక్టర్ వేరే విధంగా ఉంటుంది. తర్వాత ఒక్కొక్క కథకు కూడా ఒక్కొక్క డిఫరెంట్ గ్రామర్ ఉంటుంది. క్యారెక్టరైజేషన్కు సరి కథకు ఒక డిఫరెంట్ గ్రామర్ ఉంటుంది. సో అక్కడ ఆ గ్రామర్లో మనం ఏదైనా డిఫరెంట్గా చేయడానికి ప్రయత్నించాలి. లేకపోతే అదే క్యారెక్టర్స్ ఉంటాయి కదా. చాలా చేశాను బట్ చేసేటప్పుడు ఇంకా డిఫరెంట్గా అనిపించింది. ఏదో కొత్తగా ఉంది. ఇది ఈయనేదో ఇలా చేయమంటున్నాడు. ఇప్పుడు ఈ సినిమాలో నాకు ఫైట్స్ గీట్స్ అంతా ఏం లేదు. అది లేకుండా ఓన్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గానే దీన్ని హ్యాండిల్ చేయాలి. ఓకే, ఇప్పుడు కంటెంట్ అనేది లేకపోతే ఆర్టిస్టు ఏం చేయగలుగుతారు? ఈ సీన్లో ఈ గమ్మత్తుగా ఈ ఇలాంటి విషయం ఉంది, నాకు ఇనుకు సీన్ ఉంది, అలా వచ్చి ఒక మాట్లాడే ఒక సీన్, ఒక సిచ్యుయేషన్, అందులో విషయం లేకపోతే నేనేమి యాక్ట్ చేయగలుగుతాను? సో విషయం ఉండాలి, అది ప్రజెంటేషన్, అదే. అప్పుడు ఈ క్యారెక్టర్లో ఒక లైఫ్ వస్తుంది. ప్రతిదానికి ఒక్కొక్క గ్రామర్ అనేది ఉంటుంది. చంపొద్దే 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 గిచ్చేస్తే గాయాలే రేగేనే చూపులతో చురకల్ని వేయి మాకే పొద్దుల్లో తడిపేసి పోమాకే. ఇది మామూలు లవ్ అయితే పర్లేదు, బట్ ఇది స్టాకర్, అబ్సెసివ్ లవర్ అలాంటిదైతే డేంజర్. అయితే అతను ఇవన్నీ చేసింది ఆ అమ్మాయి మీద అతనికున్న ప్రేమ కోసమా? అది కూడా వన్ సైడ్ లవ్. మీరు హత్య చేశారు. ఈ ఒక్క హత్య ఏంటి? ఎన్ని హత్యలైనా చేయడానికి రెడీ. సో అలాగే మీతో పాటు నాజర్ సార్, అసలు మీ ఇద్దరు స్క్రీన్లో ఉన్నప్పుడు ఇంకా మనం అసలు తల తిప్పి చూడం అనమాట. అంటే మీద కైండ్ ఆఫ్ వెర్షన్ ఉంటుంది నాజర్ సార్. ఏం చేశారు, నాకు ఏ అమ్మాయిలు నాకు ఇవ్వలేదు, నాజర్ నేను కాంబినేషన్ ఎక్కువ పెట్టాడు ఆయన. సార్ వాట్ ఈస్ దిస్ సార్? అర్జున్ సార్కి ఎందుకు పేరు పెట్టలేదు మీరు ఇందులో? చెప్పండి. పార్ట్ 2 అండ్ హీరోయిన్. I want more heroines. Because people, you are expecting more romance from me.
సో ఐ హావ్ డిసైడెడ్ టు సర్ నో సర్ చాలా చాలా ఎక్కువ రొమాన్స్ ఎంకరేజ్ మీ ప్లీజ్ నో సర్ ప్లీజ్ సర్ నేను కొంచెం అడిగితే మీరు చాలా అసలు స్టార్టింగ్ ఒక సాంగ్ తో మా అందరిని ఫస్ట్ ఇలా విజయ్ గారా విజయ్ ఆంటోనీ గారా సాంగ్ రొమాన్స్ అని ఇలా అయిపోయాం మేము. హౌ ఇస్ ద రొమాన్స్ బై ది వే? సూపర్ సార్. ఐ విల్ ఇంప్రూవ్ సార్. మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఆర్ఆర్ సూపర్ అసలు మనం చూసినంతసేపు ఇలా సమ్ టైమ్స్. సో ఆయన గురించి చెప్పండి. మ్యూజిక్ డైరెక్టర్ సైమన్ కేకింగ్ ఇస్ అ వెరీ టాలెంటెడ్ మ్యూజిషియన్. హీ వర్క్ విత్ అంత ముందు ఏంటంటే ఈయనకి అసిస్టెంట్ గా ఉండేవాడు ఆయన. నిజంగా ఆయన్ని ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేసింది ఈయన. ఎప్పుడు చెప్పుకోడు ఆయన చెప్పాలి ఎవరైనా మన లాంటి వాళ్ళు ఎవరైనా చెప్పాలి. ఆయన్ని పెద్ద రేంజ్ తీసుకెళ్ళిపోయాడు. ఆయన కూడా ఆ నమ్మకాన్ని కాపాడుకుని నిలబెట్టుకున్నాడు. చాలా బాగా చేశాడు. ఎందుకంటే ఎప్పుడైనా మన అసిస్టెంట్స్ ని ఇలాగే ఉంచాలనుకుంటారు బట్ మీరు ఆయన్ని స్థాయిలో నిలబెట్టడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హార్ట్ సూపర్ అండ్ ఆయన కెరీర్ కూడా ఇక ఎక్కడ ఆగదు లైక్ దిస్. కానీ చెప్పేసేయండి కంటిన్యూస్ గా మీ మూవీస్ కి చేయాలి ఆషిమా గారి మూవీస్ కి చేయాలి అని అంతేనా? అంతే. ప్రభాకర్ ఇంటెలిజెంట్. మనం ఏం ఆలోచిస్తున్నాం, ఎటు పక్క నుంచి ఏ సమస్య వస్తుందో అతనికి బాగా తెలుసు. అండ్ ప్రొడ్యూసర్ ఎలా అంటే మీరు చెప్పగానే ఆయన యాక్సెప్ట్ చేశారు. అంటే మీరు చెప్పారు ఇంతకు ముందు ఇంటర్వ్యూలో ఆయన అసలు సబ్జెక్ట్ వినకుండానే హీ సెడ్ ఓకే. సో ఇప్పుడు ఆయన ఎలా ఉంది? ఆయన వెరీ హ్యాపీ టు గెట్ అ ప్రొడ్యూసర్ లైక్ ప్రదీప్ సార్. Without knowing the story, he accepted me, the story, because of the confidence which he has got on me. And after starting the shooting, I really used to worry about him every day, because then he trusted me. If you don't have trust on me, I wouldn't have cared about anything. He trusted me without listening to the story, he accepted the story. And every day I used to be sincere and thankful about what his gesture. Finally, now I'm very happy about his success. And he will definitely go places. And one unfortunate thing about Simon is he and Ashima, they both are joining together and continuously doing movies without my knowledge and more things without my knowledge. That is the one. Simon is, I think, sleeping. Okay, it's okay. Simon is such a lovely fellow, you know. As soon as you meet him, I know you're a teddy bear. As soon as you meet him, you'll be the like... The only problem is she's treating him like a teddy bear. Yeah. That is the only problem. Otherwise, I like Simon very much. What is this, sir? You can't lose hope. That's so I should be a teddy bear, otherwise Arjun sir should be a teddy bear. How can a music director... You both have six packs. How can you be teddy bears? Oh, sir. You want teddy bears, isn't it? I like teddy bears. Sir, meer cheppandi, sir. ఆషిమా గారి గురించి మీరు టెన్షన్ పడ్డారా ఫస్ట్ సార్ తో యాక్ట్ చేసినప్పుడు? మీరు ఆషిమా గారి గురించి అంటే ఒక రెండు ముక్కలు చెప్పండి. ఏమీ లేదండి, అది తమిళలో ఫస్ట్ పిక్చర్ చేయటం అమ్మాయి. సో భాష తెలియక భయం అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలండి. భయం అనేది ఉంటేనే మనకి ఏది వస్తుంది, ఒక రిజల్ట్ అనేది వస్తుంది. ఒక డెడికేషన్, భయం, అరే జనం చూస్తారు బాగా చేయాలి అనే ఒక భయం ప్రతి ఒక్క ఆర్టిస్ట్లో ఉండాలి. అది చాలా ఉండింది అమ్మాయికి. ప్రతి ఒక్కొక్క చిన్న చిన్న విషయంలో కూడా వచ్చి ఇది చేస్తే ఇది బాగుంటుందా, మీరేమంటారు, యాజ్ అ సీనియర్ యాక్టర్ వాట్ యూ ఫీల్, ఇది ఎలా చేస్తే బాగుంటుంది, ప్రతి అదే కాకుండా ఇప్పుడు వేరే వాళ్ళు యాక్ట్ చేస్తుంటే వాడిని అబ్జర్వ్ చేయటం. సో నేర్చుకోవాలనే ఒక తపన అనేది ఒక ఆర్టిస్ట్లో ఉంటే గ్యారంటీ వాళ్ళు బాగా ఎదుగుతారు. సో ఈ అమ్మాయికి చాలానే అది ఉంది, ఒక డెడికేషన్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. సో దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ అన్ యాక్టర్ యూనో టు కమ్ అప్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మూవీ సక్సెస్ అవ్వడానికి డైరెక్టర్, స్క్రీన్ ప్లే అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎలానో సినిమా ఫోటోగ్రాఫర్, సో ఆయన గురించి చెప్పండి సార్. ఐ డెఫినెట్లీ హ్యావ్ టు లైక్ యు నో మెన్షన్ ఆల్ మై టెక్నీషియన్స్ బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ హ్యావ్ గివెన్ దేర్ బెస్ట్ టు స్టార్ట్ విత్ ద డిఓపి ఆఫ్ ద మూవీ మ్యూక్స్. మ్యూక్స్ దట్స్ హౌ లైక్ హి రైట్స్ హిస్ నేమ్ కాల్స్ హిమ్సెల్ఫ్. He was earlier an associate. What about Mukesh and he? Mukes, Mukes and Kuntar. That's what I'm saying. Okay, everyone is Mukes and Kuntar. Mukesh and Mukes are better. He is actually a former associate of P.S. Vinod. He did Hello and a lot of Manam, all those films. I think he hasn't been thinking of anything else but the project. So he's been travelling with me very closely and every day he'll see to it that, you know, like whatever scenes we are shooting, you know,
he's able to give us 100%. So finally, when I was seeing them on screen, even before the DA could get over, we used to say, like, you know, on an offline format, the quality was really good. So the first time I remember, after we finished the first schedule, Vijayani saw the film and he said, like, you know, of all the films that I've done so far, this film seems to be visually superior. So that was the credit that actually, like, you know, completely Mukesh deserved. Likewise, be it the editing, Kevin, who has actually done the editing, earlier he did a film called Vikram Veda. Vikram Veda. That is also, like, you know, he has done a tremendous job, because it's a 2-hour film, 1 hour 50 minutes film, and there's nowhere that people are feeling, you know, any lag in the film. True. Though there isn't much humor to actually laugh about or anything. Oh. It's a very tight, edge of the seat thriller, and people were able to feel it. So that is pretty much, like, you know, the editor's success. And the art direction, Vinod, he has also done a very good job. Because of him, we were able to, like, you know, create the colors the way we wanted to do it. The authenticity of the scenes, all those things happened because we had a sound technical crew. Not to mention, like, you know, Simon, who did a tremendous job with the background score, which completely, you know, lifted the film to a different level altogether. So it was because of the strong technical team. 100%. చూపులతో చురకల్ని తడిపేసి ఇది మామూలవైతే పర్లేదు, బట్ ఇది స్టాకర్ అబ్సెసివ్ లవర్ అలాంటిదైతే డేంజరే. అయితే అతను ఇవన్నీ చేసింది ఆ అమ్మాయి మీద అతనికున్న ప్రేమ కోసమా? అది కూడా వన్ సైడ్ లవ్? మీరు హత్య చేశారు. ఈ ఒక్క హత్య అంటే ఎన్ని హత్యలైనా చేయడానికి రెడీ. అతను పెద్ద సైకోలా ఉన్నాడు సార్. విజయ్ గారి ఫస్ట్ నుంచి మీరు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ వచ్చారు. ఫస్ట్ నిజంగా ఈ స్క్రిప్ట్ వినగానే ఎవరికన్నా అనిపిస్తుంది, అరే ఎక్కువ కామెడీ లేదు, లేదంటే ఫైట్స్ లేదు, అదర్ ఎంటర్టైన్మెంట్ ఏంది, కమర్షియల్ ఎక్కువ లేదు, ఇంత సీరియస్గా సినిమా చూస్తామా అనే ఒక థాట్ ఉంటుంది ఎవరికన్నా. బట్ మీరు అది దాన్ని ఎలా చూడాలి? I listen to the story with dialogues. I usually listen to screenplays. Okay. So when it was capable of entertaining me for 2 hours, then that means that is entertainment. Kani nizanga Vijay sir, after Bichagadu, mana killer anta successful ga day by day theaters anni increase avutu chaala successful ga nadustundi. So aa happiness anta mee andar face lo. I'm really happy actually. Generally what happens in the next week, they will try to reduce the movie. If they are putting 500 theaters in the first week, second week it will become 300 theaters. True. In our case, they have increased almost 60 to 70 theaters in the second week, which shows the real good success of the movie. Adi ee time lo ilanti oka time lo peragadam anedi chaala pedda vishayam. I should really thank Anjaya garu and Kranti garu for releasing in a very big way. Even in Tamil Nadu, this movie has become a very huge hit. Karnataka. In Tamil Nadu, Karnataka, in overseas also, this movie has become a very huge hit. Oh. I should really thank Andrew for doing it in a very neat way. And people are appreciating for the movie for its quality. 100%. Making is very important these days. And as I told you before, Arjun sir's charisma, Andrew's direction, everything saved me. So Arjun sir, meeru audience ke em cheppadalchukunnaru and అంటే ఆల్రెడీ ఇప్పుడు సినిమా ఎలా ఉంటుందో అలా ఉంటుంది చెప్పలేము. ఆల్రెడీ ఆడియన్స్ చూసారు. సో ఇంత మంచి సినిమాని ఆదరిస్తున్నారు మీ అందరికీ మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. సార్ మీరు కూడా ఒక మాట చెప్పేస్తే ఆడియన్స్ కి, నెక్స్ట్ కిల్లర్ 2 ఉందా లేదా? కిల్లర్ 2 డెఫినెట్ గా ఉంది. ఈ కిల్లర్ సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు తెలుగు ఆడియన్స్ కు నేను ఋణపడి ఉంటాను. ఆశ్మ గారు మీరు కూడా. ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ టు ద ఆడియన్స్ అండ్ థ్యాంక్స్ టు మీడియా అండ్ ద క్రిటిక్స్ హూ యునో హూ లవ్ ద మూవీ. లైక్ విత్ ద చేంజ్ ఇన్ ద ఆడియన్స్ లైక్ దట్ ఈస్ ఓన్లీ వెన్ వీఆర్ ఏబుల్ టు గెట్ మూవీస్ లైక్ కిల్లర్ అండ్ దట్ ఈస్ వై ఇట్స్ డూయింగ్ సో సక్సెస్ఫుల్. సో క్రిటిక్స్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్ అండ్ బికాస్ దే నో ద పల్స్ ఆఫ్ ద ఆడియన్స్ దే ఆర్ జస్ట్ బోర్డ్ విత్ వాట్ ఈస్ హ్యాపనింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద క్రిటిక్స్ అండ్ టు ద ఆడియన్స్ ఫర్ సపోర్టింగ్ అవర్ మూవీ.
and thank you for making it such a successful hit. Thank you, sir. Thank you so much. I don't know how to say, how to thank you. This is my 10th movie as an actor, even in Telugu. Oh. And I have never spoken any word other than Andriki Namaskaram. But still you are supporting me continuously. It proves that you are, if anybody comes with a good script, you will accept it. This shows your generosity and magnanimity. Thank you so much. Thank you. Thank you. Thank you so much. Once again, Andriki, congratulations.